హాయ్ ఫ్రెండ్స్, 7/13/2023లో ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ రానుందో దానిలో ఐటీఐకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీ ట్రేడ్ మీద ఒక్క వేకెన్సీ ఉన్నా సరే ఖచ్చితంగా మీ వంతు ప్రయత్నంగా మీరు అప్లై చేయండి. అంటే ఎక్కువ జాబ్ నోటిఫికేషన్లు, అంటే ఎక్కువ వేకెన్సీలు వచ్చిన నోటిఫికేషన్కి చాలా ఎక్కువ మంది అప్లై చేస్తారు. ఇక 1, 2, 3 వేకెన్సీలు వచ్చిన నోటిఫికేషన్కి మాత్రం చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. మీ వంతు ప్రయత్నంగా మీరు అప్లై చేయండి, కాంపిటీషన్ కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే లేదా కంటోన్మెంట్ బోర్డు కాన్పూర్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకి మోటార్ పంప్ అటెండర్ 2 వేకెన్సీలు ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ 1 ఉంది. ఇక ఎలక్ట్రీషియన్ అనేది 1 వేకెన్సీ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ 2 వేకెన్సీలకి కూడా ఐటీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్ లో 16/1/2023 నుంచి 15/2/2023 వరకు మీరు ఆన్లైన్ అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అనేది పూర్తి వివరాలు డిస్క్రిప్షన్ లింక్ లో ఇచ్చాను, మీరు చెక్ చేయండి. ఇక ఇటువంటి అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే ఐటీ బిట్ బ్యాంక్ అనే యాప్ మీరు గూగుల్ ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకుని మీరు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఆప్షన్ దగ్గర అన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లు, అలాగే అప్రెంటిషిప్ నోటిఫికేషన్లు, మీ ట్రేడ్కి సంబంధించిన మోడల్ పేపర్లు కూడా ఫ్రీగా అటెంప్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే కంటోన్మెంట్ బోర్డు అమృత్సర్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. పంప్ అటెండర్ అనేది 1 వేకెన్సీ, ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది కూడా అఫీషియల్ వెబ్సైట్లో 21 జనవరి నుంచి ఓపెన్ అవుతుందన్నమాట. అంటే లాస్ట్ డేట్ అనమాట, సారీ, లాస్ట్ డేట్ ఆఫ్ ది రిసెప్ట్ ఆఫ్ అప్లికేషన్ 21 జనవరి 2023. సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మీరు వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఇక నెక్స్ట్, బాంబే ఇంజనీరింగ్ గ్రూప్ అండ్ సెంటర్ క్రికీ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో 4 వేకెన్సీలు ఉన్నాయి. ఇక మనకి ప్రింటింగ్, కాంపోజిటింగ్ రీడింగ్, అలాగే మనకు మ్యాషన్ ఒకటి, తర్వాత డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ఒకటి. సో ఫ్రెండ్స్, ఈ 3 ట్రేడ్లకి కలిపి 4 వేకెన్సీలు వచ్చింది. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, పూర్తి వివరాలు మీరు చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, సెంట్రల్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి ఐటీఐలో డీజిల్ మెకానిక్ ఎవరైతే చేశారో వాళ్ళకి టెక్నీషియన్కి అనేది 1 వేకెన్సీ వచ్చింది. 1 అన్రిజర్వ్డ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మన యాప్లో కూడా ఉందన్నమాట. ఇక ఆఫీస్ ఆఫ్ ది కంటోన్మెంట్ బోర్డు జలంధర్ నుంచి రావడం జరిగిందనమాట. ఇది డ్రాఫ్ట్మెన్ సివిల్ అనేది 1 వేకెన్సీ ఉంది, ఎలక్ట్రీషియన్ అనేది 1 వేకెన్సీ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్లో 1/12/2023 నుంచి 5/2/2023 వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. దీని యొక్క అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే ఇవే ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్తో మరిన్ని ఉద్యోగాలతో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.